హాయ్ గైస్, సో మనకైతే జియో నుండి అయితే కొత్త ఫోన్ అనేది, సో జియో ప్రేమ 4G మొబైల్ అయితే లాంచ్ అవుతుంది గైస్. సో దివాళికి ఎవరైతే పర్చేజ్ చేయకుండా మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. న్యూగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం గైస్. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విన్న తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. సో గైస్, ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇందులో మెయిన్ ఫీచర్స్ అయితే మీకు ఫస్ట్ చెప్తాను. ఈ మొబైల్లో అయితే మనం కాల్స్ కానీ లేకపోతే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కానీ అండ్ ఆల్సో మీకు మెయిన్గా యూట్యూబ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే యూట్యూబ్ ఇన్స్టాల్డ్ యాప్తోనైతే మనకి ఆప్షన్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది గైస్. ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇందులో బ్యాటరీ కూడా మీకు చాలా మంచి బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 9 అవర్స్ వరకు అయితే ఇంకా బ్యాటరీ వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ లేకపోతే మూవీస్ చూడడానికి కానీ లేకపోతే సాంగ్స్ వినడానికి ఓవరాల్గా మీకు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనేది మొబైల్ వస్తుంది గైస్. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 2500 ఇయర్లీ ఉంటుంది గైస్. సో ఇదైతే మనకి అఫీషియల్గా దివాళీకి అయితే రిలీజ్ అవుతుంది. మరి మెయిన్గా ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ఏంటి అనేది మనం ఒక టాపిక్ వైజ్గా అయితే మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్లో మనకి మెయిన్ సంబంధించి మొబైల్లో మనకి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మల్టీమీడియా గురించి. ఈ మొబైల్లో మీరు జియో సినిమాకి సంబంధించి ఏ యాప్స్ అయినా ఇన్స్టాల్ చేయవచ్చు, లేకపోతే మీరు ఆ యూట్యూబ్ యాప్ కూడా మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే మీకు ఈ మొబైల్లో అయితే వీళ్ళు స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా మీకు ఇస్తున్నారు. అండ్ ఆల్సో మీకు చాలా మంచి ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ అనేది సో డిజైన్ చేశారు గైస్. మీకు స్క్రీన్ కూడా ముందు ప్రీవియస్ ఉన్న జియో ఫోన్స్తో చూసుకుంటే ఇది కొంచెం బిగ్ ఉంటుంది. అలానే మీరు మీ యొక్క టీవీకి కూడా మీరు సో పోర్టబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ అంటే ఈ మొబైల్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా జియో కేబుల్ ద్వారా మీరు ఏంటంటే టీవీ కనెక్ట్ చేసుకుని టీవీలో కూడా మీరైతే దీన్ని సో ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. మీకు చాలా సో మీకు మంచిగా అండ్ ఆల్సో మీకు ఏ ల్యాగు లేకుండా అయితే మీకు సో టీవీలోనైతే స్ట్రీమింగ్ అనేది మీకు చాలా మంచిగానైతే అవుతుంది గైస్. ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి అసలు మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ మనం నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి 4G నెట్వర్క్ గైస్. మీకు ఇదైతే హెచ్డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు లైట్ బ్యాండ్ సపోర్ట్స్ అయితే ఉంటుంది. మీకు ఓవరాల్గా నెట్వర్క్ గురించి అయితే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు ఎవ్రీథింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది ఈ మొబైల్లో. మీరు కాల్స్ మాట్లాడినప్పుడు ఏ డిస్టర్బెన్స్ అయితే మీకు రాదు. సో చాలా మంచి వాయిస్ అనేది అండ్ ఆల్సో మీకు కనెక్టివిటీ అయితే మొబైల్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుని మనకి స్క్రీన్ సైజ్ చూసరికి 6.0 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సో మీకు చాలా మంచి డిస్ప్లే అనేది మీరు ప్రొవైడ్ చేశారు గైస్. మీకు ఏ ప్రాబ్లం ఉండదు డిస్ప్లే పరంగా అయితే. ఇంకా ఇది ప్లాట్ఫామ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ KAIOS అనేది రన్ అవుతుంది. మీకు డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ద్వారా అయితే ఈ యొక్క మొబైల్ అయితే మీకు సో పనిచేస్తుంది గైస్. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు 1500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ బ్యాటరీ కూడా మీకు 9 అవర్స్ వరకు అయితే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది గైస్. మీకు మొబైల్ అయితే 4G ర్యామ్ రావడంతోనే మనకి 4G ర్యామ్తోనే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ర్యామ్ కూడా మీకు అంటే ఎక్స్టర్నల్ ర్యామ్ వచ్చేసరికి 512 GB ఉంటుంది. దాంతోపాటు ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే మీకు ఎక్స్పెండబుల్ ఇచ్చారు. అంటే మీరు ఈ మొబైల్లో సిమ్ కార్డ్ అనేది మెమరీ కార్డ్ అనేది 128 GB మెమరీ కార్డ్ వరకు అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ ఫ్యూచరు. ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా కెమెరాస్ వచ్చేసరికి మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. డే లైట్లో అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో 0.3 MP బోత్ సైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మీకు మల్టీమీడియా గురించి చూసుకుంటే మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది అండ్ ఆల్సో మీకు వైర్లెస్ FM రేడియో కూడా ప్రొవైడ్ చేశారు. వీడియో ప్లేయర్ అనేది ఉంటుంది. లౌడ్ స్పీకర్ కూడా మీకు చాలా వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు సాంగ్స్ విన్నా ఏం చేసినా మీకు చాలా మంచి వాయిస్ అయితే వస్తుంది. అలానే మీకు రింగ్ టోన్ ప్లస్ వైబ్రేషన్ రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అట్ అ టైం మీరు రింగ్ టోన్ ప్లస్ వైబ్రేషన్తో మీరు కాళ్ళు లేకపోతే సో నోటిఫికేషన్కి అయితే మీరు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే సో 22 లాంగ్వేజెస్ ఇండియాలో ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజెస్ అన్నీ వీళ్ళైతే వీళ్ళు సో ఏవైతే 22 లాంగ్వేజెస్లో వీళ్ళు సపోర్ట్ చేసేటట్టు యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు గైస్. సో ఈ మొబైల్ని మీరు ఆ లాంగ్వేజ్ ద్వారా మీరైతే మొబైల్ ఇంటర్ఫేస్ అనేది మార్చుకోవచ్చు. అలానే జియో సపోర్ట్స్ ఆల్ యాప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. జియో గేమ్స్, జియో యాప్స్, జియో మీకు సో స్టోరు అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. మీరు ఏ యాప్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు జియో స్టోర్ నుంచి అయితే. సో అందులో యూట్యూబ్ కూడా మీకు అయితే ఉంటుంది గైస్. అండ్ ఆల్సో మీకు ఇందులో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది.
అంటే మీరు వాయిస్తోని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇలా మనకి వీలు ఇచ్చిన, సో ఏవైతే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయో ఒక 15 లాంగ్వేజ్ ఉంటాయి, సో ఆ లాంగ్వేజ్లో మీరు తెలుగులో కూడా వాయిస్ ఆపరేటింగ్ అనేది తెలుగులో మీరు మాట్లాడి సో మీరైతే రిజల్ట్ అనేది పొందవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే టైప్ చేయలేరో లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ యూజ్ ఉంటుంది. అలానే మీకు బ్రౌజింగ్ కూడా మీరు ఇంటర్నెట్ 4G బ్రౌజింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యూచర్ వచ్చరికి టార్చ్ ప్రొవైడ్ చేశారు, క్యాలిక్యులేటరు, అలారము, క్యాలెండర్స్, గ్యాలరీ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఏది స్కిప్ అయితే చేయలేదు గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్లిమ్ షాట్ కూడా ఇచ్చారు, ఒకసారి ట్రై చేయండి గైస్.